సమర్పిస్తున్నవారు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, రామ్కి గ్రూప్, వాసవి గ్రూప్, మారం గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, శుభగ్రహ, స్కందాంచి ఇన్ఫ్రా, ఎ న్యూ వే ఆఫ్ లివింగ్, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ఉభయ తెలుగు రాష్ట్రాల రియాలిటీ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు అందిస్తున్న ప్రాజెక్ట్స్, ప్లాట్స్, ఫ్లాట్స్, సరికొత్త డెవలప్మెంట్ డీటెయిల్స్తో పాటు వాటిపై అందిస్తున్న ఆఫర్స్తో, ప్రముఖ రియాలిటీ సంస్థలు అందిస్తున్న ఆఫర్స్తో సహా మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్తో ఇవాళ రియల్ సిటీ ప్రోగ్రామ్ రెడీగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ది షో. ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టి సౌత్ ఇండియాలో అగ్రగామి రియాలిటీ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. దశాబ్దాల దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించడం, అనుభవానికి మేధో సంపత్తిని జోడించి నిబద్ధతతో ప్రాజెక్టులను అందించడం ఈ సంస్థ స్పెషాలిటీగా చెప్పొచ్చు. కస్టమర్ల విశ్వాసమే పునాదిగా, ప్రాజెక్టులో వినూత్నత, కొనుగోలుదారులకు సేవలు అందించడంలో రాజీలేని తత్వంతో కస్టమర్ల మన్ననలు సంపాదించింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. భారీ పోటీ ఉండే రియాలిటీ ప్రపంచంలో పోటీ లేని మేటి సంస్థగా ఎదిగింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. లాభాపేక్షతో కాకుండా కస్టమర్లకు మన్నికైన నిర్మాణాలను అందిస్తూ విమర్శకులను సైతం సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతోంది ఈ సంస్థ. కమిట్మెంట్తో కన్స్ట్రక్షన్ చేస్తూ రెస్పాన్సిబిలిటీతో కస్టమర్లకు సేవలందిస్తున్న సమున్నత సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. భారీ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణంతో అత్యున్నత నిర్మాణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ రెస్పాన్సిబుల్ రియాలిటీ ఆర్గనైజేషన్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వారార్ను మెహదీపట్నంతో కనెక్ట్ చేసే అప్పా జంక్షన్కు కేవలం 10 నిమిషాల ప్రయాణ దూరంలో సరికొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారం చేసింది ఎస్ఎంఆర్ సంస్థ. గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ వంటి కమర్షియల్ ఏరియాస్కు ఎంతో చక్కని కనెక్టివిటీ ఉన్న బన్లగూడ అప్పా జంక్షన్ వద్ద దాదాపు 45 ఎకరాలలో ఎస్ఎంఆర్ నైబర్హుడ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తుండగా, ఇందులో మొదటి ఫేజులో డెవలప్ చేసిన ఎస్ఎంఆర్ హార్మోనీ కౌంటీ కంప్లీట్ అయి ప్రస్తుతం రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. సెకండ్ ఫేజ్లో బౌల్డర్హుడ్స్ అంటూ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టును ప్రారంభించింది ఎస్ఎంఆర్ గ్రూప్. సార్, అప్పా జంక్షన్ దగ్గర ఉన్న నైబర్హుడ్ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏంటో చెప్పండి సార్. అప్పా జంక్షన్ దగ్గర ఉన్న మా బండ్లగూడలో ఏదైతే మా ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ అప్రాక్సిమేట్లీ 240 ఎకర్స్ వరకు వీ కుడ్ ఎక్వైర్ ద ల్యాండ్. దాంట్లో 7-8 ఇయర్స్ వీఆర్ వర్కింగ్ ఫర్ వేరియస్ థింగ్స్. దాంట్లో మేము ఫేజ్ 1 4 ఇయర్స్ బ్యాక్ వీఆర్ కంప్లీటెడ్ హార్మోనీ కౌంటీ. ఫేజ్ 2 ఇస్ కాల్డ్ బోల్డర్వుడ్స్. ఫేజ్ 2ని ఇప్పుడు స్టార్ట్ చేశాము. దాంట్లో 2 బ్లాక్స్ అయితే ఒక బ్లాక్ ఇప్పుడు మేము మూవ్ చేశాము. వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ బై నెక్స్ట్ 30 మంత్స్. అండ్ సెకండ్ బ్లాక్ వచ్చేస్తే 36 మంత్స్లో కంప్లీట్ చేస్తాము. దట్ వర్క్ ఈస్ గోయింగ్ ఇన్ బ్రిస్క్ పేస్. అట్ సేమ్ టైమ్ వీఆర్ మేకింగ్ 23 ఎకర్స్ హై లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ టేకప్ చేశాము. ఈ పర్టికులర్ 4 కమ్యూనిటీస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ నైబర్హుడ్. రీజన్ ఏంటంటే 4 గేటెడ్ కమ్యూనిటీస్ను మేము క్లబ్ చేసేసి కామన్ యాక్సెస్, కామన్ ఫెసిలిటీస్, టెంపుల్గా కామన్ ఉంటుంది, సెక్యూరిటీ కామన్ ఉంటుంది, గెస్ట్ పార్కింగ్స్ ఆల్సో కామన్, అండ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ అక్రాస్ ఆల్ దీస్ 4 కమ్యూనిటీస్. లగ్జరీ రెసిడెన్సీలను ప్రత్యేక శ్రద్ధతో యునిక్ కలెక్షన్లుగా నిర్మిస్తున్న ఎస్ఎంఆర్ సంస్థ హార్ట్ ఆఫ్ ద హైటెక్ సిటీ అయిన కొండాపూర్లో డెవలప్ చేసిన ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ఎన్నో ప్రీమియం ఎమినిటీస్ అండ్ ఫెసిలిటీస్తో, హైలైట్స్ అండ్ స్పెషాలిటీస్ ఉన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. లగ్జరీ రెసిడెన్సీలను ప్రత్యేక శ్రద్ధతో యునిక్ కలెక్షన్గా కొండాపూర్లో కన్స్ట్రక్షన్ చేపట్టగా 1400 నుంచి 3000 స్క్వేర్ ఫీట్ వరకు 2, 3 and 4 బెడ్రూమ్ ఫ్లాట్లను డెవలప్ చేస్తున్నారు. కొండాపూర్లో ఐకానియా ప్రాజెక్ట్ 22 ఎకర్స్ ఆఫ్ ద ల్యాండ్ అండి. అది కొండాపూర్లో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎస్ఎంఆర్ బికాస్ వీఆర్ కమింగ్ అప్ టోటలీ ఆల్ ద ఫేజెస్ టుగెదర్ ఇట్స్ కమింగ్ అప్ టు 2700 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఇన్ విచ్ ఫేజ్ 1 వచ్చేసి 514 ఫ్లాట్స్ కంప్లీషన్ చేసినాం. అండ్ ఆల్మోస్ట్ నౌ వీఆర్ గివింగ్ సెకండ్ ఫేజ్ కూడా వీఆర్ కంప్లీషన్ ఇన్ నెక్స్ట్ 1 ఇయర్లో పొజిషన్స్ ఇస్తున్నాం. సో ఫేజ్ 2 స్టాన్లీ ఏ అండ్ స్టాన్లీ బి అని చెప్పి బ్లాక్స్ పేరు అవి. సో వేర్ 540 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. వీఆర్ గివింగ్ పొజిషన్స్ ఇన్ కమింగ్ మార్చ్ అండ్ ఏప్రిల్లో మేము పొజిషన్స్ ఇస్తున్నామండి. అండి
వరల్డ్ మోస్ట్ డైనమిక్ సిటీ హైదరాబాద్ పై అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వ్యాపార విస్తరణకు అనువుగా ఉండడంతో సరికొత్త నిర్మాణాలతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. రియాలిటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వాసవి గ్రూప్ ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యపోయేలా ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ప్రాజెక్టులను చేపడుతూ కస్టమర్లచే శభాష అనిపించుకుంటుంది. ప్రైమ్ ఏరియాస్ లో మెగా ప్రాజెక్ట్స్ చేపడుతూ ప్రీమియం కాన్సెప్ట్స్ అంటే వాసవి గ్రూప్ అనాల్సింది అనేలా ఎదిగింది ఈ సంస్థ. నిర్మించిన ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఆ ఏరియాకే ల్యాండ్ మార్క్ అయ్యేలా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ సంస్థ వాసవి గ్రూప్ కాంటెంపరీ ఆర్కిటెక్చర్ కు బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ను జోడించి అల్ట్రా ప్రైమ్ లొకేషన్స్ లో వరల్డ్ క్లాస్ నిర్మాణాలను అందిస్తోంది ఈ వాసవి గ్రూప్. కమర్షియల్ హబ్ హైదరాబాద్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు రియాల్టీ ప్రముఖులు. ఇప్పటికే ఇండియాకు సౌత్ క్యాపిటల్ అనే స్థాయిలో గుర్తింపు సంపాదించడం మాత్రమే కాదు, అంతకు మించిన స్థాయిలో డెవలప్మెంట్ సాధిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను ఆకర్షిస్తూ హైదరాబాద్ వేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు దేశ అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాదులో నెలకొల్పాయి. దీంతో హైదరాబాదులో రియాల్టీ రంగం వేగంగా ఎదుగుతోంది. భారీ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులను డీల్ చేయడంలో వాసవి గ్రూప్ ఎల్లప్పుడూ ముందంజలో ఉందనడంలో సందేహమే లేదు. రియాల్టీ రంగంలో అత్యంత అనుభవం ఉన్న వాసవి గ్రూప్ అల్ట్రా ప్రైమ్ ప్రాజెక్టులను చేపడుతూ ఇండస్ట్రీలో వేగంగా ఎదుగుతోంది. మీరు ప్రతి ప్రాజెక్టులో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్టు, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవకులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంగ్త్ అనే మాట నేను చెప్పి తీరాలి. ప్రీమియం సెగ్మెంట్తో పాటు ఆఫర్డబుల్ విభాగంపై కూడా దృష్టి సారించిన వాసవి సంస్థ ఇప్పుడు ఓ ఐకానిక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. వేలాది ఫ్లాట్స్తో ఒక మెగా టౌన్షిప్ను అందుబాటు బడ్జెట్లోనే అందిస్తుండడం వాసవి అర్బన్ అసలు సీసలు హైలైట్గా చెప్పాలి. హలో సార్. హలో అండి. యా, ఇప్పుడు వాసవి గ్రూప్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది, వాసవి అర్బన్ అని. సో ఇక్కడ కంప్లీట్ ఎమినిటీస్ ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు సార్? సో మా ప్రాజెక్టే స్పెషల్ అండి. ఈ ప్రాజెక్ట్కు జిఎస్టీ పరంగా 1% జిఎస్టీని అప్లికబుల్ అండి. వేరే యూనిట్స్ కానీ 5% అప్లికబుల్. దీనికి 1% జిఎస్టీ అండి. అది కూడా మీరు రిజిస్ట్రేషన్ టైంలో పే చేస్తే సరిపోతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఆల్ పర్మిషన్స్ ఆర్ రిసీవ్డ్ అండి. ఆల్ మున్సిపల్ పర్మిషన్స్ వీ హావ్ రిసీవ్డ్. దీంట్లో ఒక 3 క్లబ్ హౌసెస్ రాబోతున్నాయి. ఈ 3 క్లబ్ హౌసెస్ మల్టిపుల్ క్లబ్ హౌసెస్ అన్నమాట. అంటే ఒకటే లొకేషన్లో 3 క్లబ్ హౌస్ అనేటప్పటికీ 4000 యూనిట్స్కి చాలా ఇబ్బంది అయిపోతుందని ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని 3 క్లబ్ హౌసెస్ నిర్మించడం జరుగుతుంది. 1 lakh ఎస్ఎఫ్టీలో 3 క్లబ్ హౌసెస్ వస్తున్నాయండి. అండ్ ఆల్ ప్రీమియం ఫెసిలిటీస్, జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్స్, యాంపీ థియేటర్స్, ఫెస్టివ్ ప్లాజాస్ ఇటువంటివన్నీ రాబోతున్నాయి. పచ్చదనానికి ప్రతిరూపం కమ్యూనిటీ లివింగ్ లో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండే ప్రగతి నగర్ ప్రాంతంలో రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్, శ్రీ సాయిరామ్ గ్రూప్ కలిసి ఉమ్మడిగా రామ్కీ శ్రీ సాయిరామ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రామ్కీ 1 హార్మోనీ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నాయి. ప్రగతి నగర్ అంటేనే పేరుకు తగ్గట్టు డెవలప్మెంట్ లో ఫాస్ట్, లివింగ్ లో ద బెస్ట్ ఫెసిలిటీస్ అండ్ పీస్ఫుల్ సరౌండింగ్స్ కోరుకునే మోడ్రన్ పీపుల్ కు ఇది కేర్ ఆఫ్ అడ్రస్. భాగ్యనగర వాసులంతా ఎంతో ఇష్టపడే ఈ ఏరియాలో కస్టమర్లకు కావాల్సిన లగ్జరీ ఫెసిలిటీస్ తో అపార్ట్మెంట్స్ అందిస్తోంది రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ మార్కెటింగ్ శరత్ బాబు గారు రామ్కీ 1 హార్మోనీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందిస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో సౌత్ ఇండియాలో మోస్ట్ రిప్యుటేషన్ ఉన్న రామ్కీ సంస్థ హైలీ డిమాండెడ్ ఏరియా ప్రగతి నగర్ లో రామ్కీ 1 హార్మోనీని నిర్మిస్తోంది. ఓఆర్ఆర్ తో సులభమైన కనెక్టివిటీ ఉండటం, హైటెక్ సిటీకి చేరువలో ఉండటం రామ్కీ 1 హార్మోనీకి తిరుగులేని అడ్వాంటేజెస్. స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్ ఇలా వేటి కోసమూ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయనక్కర్లేదు. జేఎన్టీయు, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ వంటి ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఉషా ముల్లపూడి కార్డియక్ హాస్పిటల్, రెమెడీ హాస్పిటల్ వంటి వైద్య సదుపాయాలకు చేరువలో రామ్కీ 1 హార్మోనీ కొలువు తీరనుంది. హాయ్ సార్, హౌ ఆర్ యూ?
ఫైన్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ లాంచింగ్ అ న్యూ ప్రాజెక్ట్ రామ్కివన్ హార్మోనీ ఇన్ ప్రగతి నగర్. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దట్ సార్? వి హావ్ బీన్ వర్కింగ్ అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ ని ప్లానింగ్ స్టేజ్ నుంచి దాన్ని ఎగ్జిక్యూషన్ స్టేజ్ కి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము. ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒక కొలిక్కి వచ్చి ఒక్కొక్కటి స్టార్ట్ చేసి భూమి పూజలు చేసుకుంటూ వస్తున్నాము. సో ప్రగతి నగర్ కూడా అదే లైన్లో ఇప్పుడు భూమి పూజ అయిపోయింది. సో ఇంకా ముందు ముందు కూడా చాలా ప్రాజెక్ట్స్ మేము ఎగ్జిక్యూషన్ స్టేజ్కి తీసుకొని వస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఓకే సార్, ఫర్దర్గా కూడా హౌ ఆర్ యూ ఎక్స్ప్లోరింగ్ యువర్ ప్రాజెక్ట్స్? యాక్చువల్గా ఏంటమ్మా అంటే సి వాట్ ఇట్ ఈస్, హైదరాబాద్ అన్ని సైడ్లు కూడా డెవలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా తాపత్రయపడుతుంది. అన్ని లొకేషన్స్ కూడా లుక్ ఈస్ట్ అని, అట్లాగే ఎక్కడైతే జీడిమెట్లు కానీ బాలని అన్నింటిలో కూడా ఇండస్ట్రీస్ అన్నీ కూడా రీలొకేట్ చేసేసి ఔటరింగ్ రోడ్ బయటకు చేసి ఈ ఏరియాలన్నింటినీ కూడా ఐటీ సెగ్మెంట్స్ కింద ఐటీ డెవలప్మెంట్స్ కోసం టవర్స్ అయి కట్టి ఇక్కడ కూడా డెవలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చాలా ప్లాన్స్ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే మేము కూడా ఏం చేసామంటే ఇప్పుడు ఇక్కడ చూసారు మీరు ప్రయత్నాలు చూసారనుకోండి, ఇట్స్ వెరీ క్లోజ్ బై సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి. రేపు ఫ్యూచర్లో నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ కూడా చాలా ఐటీ టవర్స్ వస్తాయి. సో అలాగే మేము ఏం చేస్తున్నామంటే రకరకాల లొకేషన్స్లో స్ప్రెడ్ చేసుకుంటూ ప్రీమియం సెగ్మెంట్ కూడా ఉంది, అల్ట్రా ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్లో కూడా చేస్తున్నాము, కానీ మ్యాక్సిమం మటుకు మేము మిడ్ సెగ్మెంట్లో ఎక్కువ తీసుకొస్తున్నాం ప్రాజెక్ట్స్. మెజారిటీ విల్ బీ మిడ్ సెగ్మెంట్ ప్రాజెక్ట్స్, అఫోర్డబుల్గా ఉండేలాగా ఒక 45 to 50 lakhs, మ్యాక్సిమం 70-80 lakhs అందుబాటులో ఉండేలాగా మేము ప్రయత్నిస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రగతి నగర్లో రామ్కివన్ హార్మోనీ అని చెప్పేసి న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో అక్కడ ఎమినిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సార్? దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ ఎమినిటీస్ అండి. అక్కడ వీఆర్ ప్రొవైడింగ్ యునో ఆల్ ద నెసెసరీ ఎమినిటీస్ లైక్ టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి, యూనో టెరెస్ పూల్ ఉంది, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, యూనో లాట్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్, సెంట్రల్ కోర్ట్ యార్డ్స్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్స్, ఆల్ దాట్. సో వీ హ్యావ్ అంటీ నెంబర్ ఆఫ్ ఎమినిటీస్ దేర్. So it's well equipped with amenities and all the specifications are, you know, upmarket specifications is what you are providing there. Okay, total land area ento undi? So idu mottham 8 ekaralu approximate ga untundandi. And this is going to be a 800 apartment community. This is going to be ground plus 9 floors andi mottham. Okay, and total blocks? 7 blocks untayandi, 800 units as I said. Yeah, it ranges from 1150 square feet to 1600 square feet andi. ఏ విషయంలో అయినా ఈ జనరేషన్ టేస్ట్ చాలా డిఫరెంట్. అదే సొంతింటి మాటకొస్తే వారి మైండ్ సెట్ చాలా మోడర్న్గా ఉంటుంది. డెవలప్మెంట్ ఇప్పుడు టాప్లో ఉన్న ఏరియాలో నెక్స్ట్ జనరేషన్ను సైతం ఇంప్రెస్ చేసే ఇళ్లను డిజైన్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. నిఖిల కన్స్ట్రక్షన్స్ ఈ టాస్క్ను సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలదు. గేటెడ్ కమ్యూనిటీస్, అఫోర్డబుల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తూనే అఫోర్డబిలిటీ, లగ్జరీకి మధ్య వారధిగా నిలిచే ప్రాజెక్టులను నిఖిల కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోంది. హైదరాబాద్లో ఫ్యూచర్ ప్రైమ్ ఏరియాగా దూసుకుపోతున్న లొకేషన్ రెసిడెన్షియల్ ఏరియా మోకిలాలో ఓఆర్ఆర్ నుంచి స్టేట్ హైవే రోడ్డు కనెక్టివిటీతో మోకిలాలో అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు వివాంతా సెంట్రల్ కోర్టును డెవలప్ చేస్తున్నారు. న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ను అందించేందుకు నిరంతరం తపించే నిఖిల కన్స్ట్రక్షన్స్ మోకిలాలో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం మనవంతు బాధ్యతను నెరవేర్చాలనే సంకల్పంతో పర్యావరణ పరిరక్షణలో గ్లోబల్ స్టాండర్డ్స్ ని పాటిస్తూ న్యూ టెక్నాలజీ అండ్ డిజైన్ సొల్యూషన్స్ సహాయంతో క్వాలిటీ హౌసింగ్ ను సాకారం చేయడమే తమ సంస్థను మరిన్ని విజయ సోపానాలను ఎక్కిస్తోందని నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో సరికొత్త ధృవతారగా దూసుకుపోతున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. నిర్మాణంలో నాణ్యత, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మధ్య సరైన బ్యాలెన్స్తో కస్టమర్లకు చక్కని ఎంపిక అందించడం, అలాగే ప్రైమ్ లొకేషన్లో సకల వసతులతో అఫోర్డబుల్ హౌజింగ్ అందించే సమున్నత లక్ష్యంతో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఏటికేటా ప్రాజెక్టులు కార్యకలాపాలతో మెరుగవుతూ కస్టమర్స్తో సుదీర్ఘ అనుబంధమే వ్యాపార విజయంగా భావించే నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రస్తుతం వివాంతా సెంట్రల్ కోర్ట్ అంటూ మోస్ట్ డిమాండెడ్ లొకేషన్ మోకిలాలో అట్రాక్టివ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. కన్స్ట్రక్షన్స్లో అధిక నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ 100% వాస్తు, డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, సెంట్రల్ క్లబ్ హౌజ్ను ఏర్పాటు చేసి 2 and 3 BHK ఫ్లాట్స్ను డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మన మోకిలాలో వివాంతా సెంట్రల్ కోర్ట్ అనే ప్రాజెక్ట్ 138 ఫ్లాట్స్తో కడుతున్నామ్మా. ఈ 138 ఫ్లాట్స్ బ్లాక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి అది తొందరలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. దీంట్లో ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్, 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ విత్ టెర్రస్ పూల్.
క్లబ్ హౌస్లో కూడా మనం ఒక నివాసయోగ్యమైన ఫ్లాట్ ఓనర్కి కావలసినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ క్లాస్ జిమ్ విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్, సూపర్ మార్కెట్ మినిమం ప్రొవిజన్స్ అన్ని తీసుకోవడానికి, గెస్ట్ రూమ్స్ మనకు ఎప్పుడైనా అపార్ట్మెంట్లో సరిపోకపోయినా గెస్ట్లు వచ్చినప్పుడు స్టే చేయటం, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, ఇవే కాక ఇండోర్ గేమ్స్ మరియు ఒక చిన్న మినీ రెస్టారెంట్ కూడా ఇవ్వడం జరిగింది. క్లబ్ హౌస్లో అతి ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం ఒక ఫ్లోర్ అంతా వర్క్ స్టేషన్స్ ఇస్తున్నాం అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలన్నా, ఏమైనా ఇండివిజువల్గా బిజినెస్ చేసుకునేవాడు కూడా ఒక వర్క్ స్టేషన్ ఉపయోగించుకోవాలన్నా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కాకుండా సో ఇంకా ఏదైనా స్పెషల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్ అమ్మ, వివంత సెంట్రల్ కోర్ట్ లో క్లబ్ హౌస్ లో ఉన్న హైలైట్సే కాకుండా వాకింగ్ ట్రాక్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ చుట్టూతా, అది కాకుండా ఎస్పెషల్లీ మన ప్రాజెక్ట్ హైలైట్ అంటే సెంట్రల్ కోర్ట్ ఒకటి ఇస్తున్నాం అనమాట. అది కంప్లీట్ ల్యాండ్స్కేప్డ్ సెంట్రల్ కోర్ట్ అనమాట. రెండు చిల్డ్రన్ పార్కులు ఉంటాయి, అలాగే సీనియర్ సిటిజన్స్ రిలాక్స్ అవ్వడం కోసం ల్యాండ్స్కేప్డ్ సిట్టింగ్ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఎవరీ కార్నర్లో ఒక గజీబో విత్ ల్యాండ్స్కేప్. అలాగే అన్నిటికైనా ముఖ్యమైన పాయింట్స్ రెండు, ఎస్టీపీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎక్కువ మెతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే ఎస్టీపీ పెడుతున్నాము. తర్వాత 80% ఆఫ్ ద ఫ్లాట్స్ మన అపార్ట్మెంట్లో ఆపోజిట్ ఫ్లాట్ లేకుండా క్లియర్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్లో ఉండేటట్టు ప్లాన్ చేశాం. స్ఫూర్తిదాయకమైన నిర్మాణాలు చేపడుతూ సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తూ కస్టమర్ల మన్ననలు అందుకుంటుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు చేపడుతూ కస్టమర్ల విశ్వాసమే పునాదిగా ఎదుగుతుంది ఈ సంస్థ. రియాలిటీ రంగంలో 15 సంవత్సరాల అనుభవం కలిగిన రఘుపతి రెడ్డి గారు ప్రతి దశలోనూ ఆరోగ్యం, ఆహ్లాదంతో పాటు పర్యావరణంపై కూడా జాగ్రత్తలు తీసుకునేలా ప్రతి ప్రాజెక్టును డిజైనింగ్ చేయిస్తారు. ఆధునిక ప్రపంచంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్రమైన సురక్షిత భద్రతా వ్యవస్థతో ప్రాజెక్టులను అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్తో పాటు తెలంగాణ ముఖ్య జిల్లా కేంద్రాలైన మహబూబ్ నగర్, వికారాబాద్, జహీరాబాద్, షాద్నగర్, శంకర్పల్లి ప్రాంతాల్లో సైతం చక్కటి ప్రాజెక్టులు చేపడుతూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది ఈ గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారు ప్రాజెక్టు అప్డేట్స్తో పాటు మరిన్ని లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి వివరిస్తున్నారు. జస్ట్ హ్యావ్ ఎ లుక్. సమున్నత ప్రాజెక్టులు శిఖరాగ్ర స్థాయి వసతులు అందిస్తూ అంచనాలకు మించిన రాబడులు తెచ్చిపెట్టేలా ప్రాజెక్టులకు ప్రణాళిక అమలు చేసి ఆచరణలో పెట్టే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రీమియం లివింగ్ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య సిటీకి చేరువలోనే ఉన్న కాలుష్యం అనే మాటకు అవకాశమే లేని ప్రదేశంలో నివాసం కోరుకుంటున్నారా? అయితే కిస్మత్పూర్లో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న ప్రాస్పరా కౌంటీని మీరు ఖచ్చితంగా పరిశీలించాల్సిందే. కేంద్ర సర్కార్ కానీ, రాష్ట్ర సర్కార్ కానీ అండ్ ప్రపంచానికి కానీ నా ఒక సూచన ఏంటంటే వాతావరణ సమతుల్యత అనేది 100% జరగాలనుకుంటే వీక్లో 2 డేస్, సాటర్డే సండే, ఒక్క వెహికల్ కూడా బయటకు రాకుండా ఎట్లయితే మొన్న కరోనాలో కర్ఫ్యూ అయితే ఎట్లయితే విధించారో ఆ రకంగా ఉండి వాతావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఆ కాలుష్యం అనేది ఉండదు కాబట్టి ఈ రకంగా ఆలోచన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టు చేసినా గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ గ్రీనరీకి ప్రయత్నిస్తాం. మేము ఒక 50-60,000 ట్రీస్ను మేము నాటడం జరుగుతుంది ప్రతి వెంచర్లో. సో అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో సమ్ ల్యాక్స్ ఆఫ్ చెట్లు నాటడం జరిగింది. తెలంగాణలో అన్ని జిల్లాలలో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి విపరీతమైన చెట్లు నాటడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో వాతావరణం ఏ రకంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి అనేది చూడబోతూ ఉంటాం. బాంబే టు హైదరాబాద్ 2 అవర్స్ జర్నీ ఒక బుల్లెట్ ట్రైన్ అట్లాడితే ఒక ట్రైన్ ఇట వచ్చి అది జరిగితే కంప్లీట్గా బాంబే కూడా మైగ్రేట్ ఇన్ హైదరాబాద్ అవుతుంది 100% నేను చెప్పబోతున్నా. హైదరాబాద్లో అనేది విపరీతమైన అప్రిషియేషన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మా కస్టమర్లకు కానివ్వండి, నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి నా విన్నపం ఒకటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రతి తన అప్రూవల్ ఉన్న లేఅవుట్లలో ఇన్వెస్ట్ చేసుకోండి, సంతోషంగా ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. మేము కొత్తగా కిస్మత్పూర్లో విల్లా అవెంచర్ మేము స్టార్ట్ చేసినాం. అసలు బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ, మంచి ఆక్సిజన్, మంచి ఆక్సిజన్ ఎట్లా అంటే మన జూబ్లీస్కు తలమానికంగా ఎట్లయితే ఈ మన కేబీఆర్ పార్క్ ఉందో 470 ఎకరాలు మాత్రమే. అదే రకంగా మేము ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదైతే స్టార్ట్ చేసిన ప్రాజెక్టు బిహైండ్ మనకు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 6,000 ఎకర్స్
ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, 6,000 acres ఓపెన్ ప్లేస్ ఉంటే ఏ రకమైన మనకు ఆక్సిజన్ ఉంటుంది, ఏ రకమైన మనకు ఆక్సిజన్ అంటుంది, అసలు ఫారెస్ట్లో ఉన్నామా అనే రకంగా మనకు అక్కడ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్టు మేము అక్కడ మేము ప్లాన్ చేసినాం. చక్కని ఎన్విరాల్మెంట్ తో అఫోర్డబుల్ ప్రైస్ లో మీ అభిరుచికి తగ్గట్లు ప్రాపర్టీలను డిజైన్ చేస్తుంది రాఖీ అవెన్యూస్. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులను ఒక్కసారి చూస్తే కొని తీరాల్సిందే అనేలా మన మనసులను దోచుకుంటుంది రాఖీ అవెన్యూస్. అతి తక్కువ ధరలోనే మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తూ రియాలిటీ ఇండస్ట్రీకి రాఖీ సంస్థ అధినేత రామయ్య వేణు గారు ఆదర్శంగా నిలుస్తున్నారు. లగ్జరీ సదుపాయాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను అందిస్తూ వేలాది మంది కస్టమర్లకు ఆత్మీయ నేస్తంగా మారింది రాఖీ అవెన్యూస్. రాజమండ్రిలో తొలిసారిగా కేవలం 16 లక్షలకే డబుల్ బెడ్రూమ్ యూనిట్ ని అందించి చంద్రికా అవంతిక ప్రాజెక్టును ద ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరంగా తీర్చిదిద్ది రాజమండ్రి రియాలిటీ రంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన సంస్థ రాఖీ అవెన్యూస్. సెన్సేషన్ అంటే రాఖీ అవెన్యూస్, రాఖీ అంటేనే సంచలనం అనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ మరోసారి సరికొత్త ఆఫర్తో కస్టమర్ల ముందుకొస్తున్నారు రాఖీ సంస్థ అధినేత రామయ్య వేణుగారు. ₹20 లక్షలు ₹22 లక్షల రూపాయలకు 2-bedroom అపార్ట్మెంట్స్, అలాగే 26 లక్షలకు 3-bedroom ఫ్లాట్ అందిస్తున్న రాఖీ అవెన్యూస్ 2-bedroom ప్రాపర్టీకి 8,000 రూపాయల అద్దె, 3-bedroomకి 10,000 రూపాయల చొప్పున అద్దెను 3 ఏళ్లపాటు చెల్లించనుంది. బయట ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, సో వాటిని అన్నిటినీ కంపేర్ చేస్తే మీరు వాటిని తట్టుకొని ఎలా ఉంటున్నారు? వెరీ సింపుల్ అమ్మా, ఈ భూమిని 4 భాగాలు చేస్తే 3 భాగాలు నీళ్లు, 1 భాగం భూమి. దీంట్లో వాగులన్ని, వంకలన్ని, చెరువులన్ని, కుంట్లన్ని, నదులన్ని, బంజరా భూములన్నీ, వ్యవసాయ భూములన్ని, పర్వతాలన్నీ, ఫారెస్ట్లన్నీ, విలేజ్లు, ఇండస్ట్రీలు అన్నీ మైనస్ చేస్తే మనకి రెసిడెన్షియల్గా కంటి రెప్పంత మాత్రమే ఉంటాయి. కాకపోతే అనాది కాలము నుండి అణాలు, పైసాలు, రూపాయలు అని పెరుగుతూ వచ్చిందే కానీ ఎక్కడ తిరిగినట్ల హిస్టరీ లేదు. భూమి ఎప్పుడు పెరిగినట్ల ఎక్కడ కూడా హిస్టరీ లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. దట్టు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇల్లు సమకూర్చి తక్కువ రేటుకి ఇవ్వగలిగితే అసలు డోకా ఉండదు అనేది నా ఆలోచన. ఓకే సార్, ఇప్పుడు రాఖీ అవెన్యూస్ అనేది అన్ని సెగ్మెంట్స్లో ఉంది, ఓపెన్ ప్లాట్స్ ఉంది, ఫ్లాట్స్, అట్లా వాటి గురించి. డెఫినెట్గా అమ్మా, సుకృతి అనేసి 100 ఎకరాలు పైబడి ఉంది, అది ఓపెన్ ప్లాట్స్. అద్భుతమైన డిటీసీపీ అప్రూవల్ అయిన లేఅవుట్లు, అలాగే చంద్రిక స్మార్ట్ సిటీ అయిన 63 ఎకరాలు లేఅవుట్, అన్ని రోడ్లన్నీ రెడీ అయ్యి, పార్కులన్నీ రెడీ అయిపోయి, దాంట్లోనే వానప్రస్థ అనే కూడా ఒకటి తయారు చేద్దాము అనే ప్లానింగ్తో ఉన్నాను. అలాగే పరంపరాని ఓపెన్ సైట్స్ ఉన్నాయి, విలాసిని ఆల్రెడీ 350 ప్లాట్స్ రెడీ అయిపోతూ ఉన్నాయి, అలాగే రాబోయే రోజుల్లో ఆరాధ్య, అపురూపు, లైఫ్ స్టైల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. అవంతిక 480 ప్లాట్లు ఇచ్చాను, చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆ సంతోషంలో ఎప్పుడు కష్టాలని మర్చిపోయి ఆ సంతోషాన్ని కిక్గా భావిస్తుంటాం. సండే స్పెషల్గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్గా వచ్చిన సుజల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.